అవుతుందంటే మనం చాన్రోల్ తర్వాత కామెడీ చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూసినాం కామెడీ, చూసినా కూడా మనకు ఒక ఎట్లా అంటే మనం ఎంత టెన్షన్ ఉన్నా ఇలాంటి సినిమాలు చూస్తే మనిషికి ఎప్పుడు ఫ్రీ అయిపోతారు, హ్యాపీగా బయటికి నవ్వుకుంటూ రావచ్చు. అలాంటి సినిమా తీసిన డైరెక్టర్ గారు చాలా బాగుంది. మళ్ళీ ఏంటంటే హీరో కూడా ప్లస్ పాయింట్, సినిమా కూడా అంత బాగుంది. ఇంకోటి మన సప్తగిరి యాక్టింగ్ కూడా బాగా చేసిన ఇలా, ఆయన కూడా మంచి రోల్ పండించిన ఇలా చాలా సూపర్ చేసిండు. అలా ఉన్న ప్రతి ఒక్క యాక్టర్సు చాలా బాగా చేసిండు. మన గబ్బర్ సింగ్ గ్యాంగ్ అంటున్నారు ఇలా, వాళ్ళు కూడా బాగా నటించారు, చాలా బాగా చేసారు. సప్తగిరి యాక్టింగ్ చాలా బాగుంది. ఫైట్ సీన్ మాత్రం చాలా బాగా చేసిండు గబ్బర్ సింగ్. గ్యాంగ్ అందరు ఉన్నారు ఇలా, వాళ్ళు కూడా బాగా నటించారు. ఏడా నీకు బోర్ లేదు సినిమా? సన్నీ యాక్టింగ్ బాగుంది. ఏదో మన ఎంతో ఎక్స్పీరియన్స్ లేక చేసిండు అయినా ఇలాంటి సినిమా ప్లస్ పాయింట్ అవుతుంది. మనం సపోర్ట్ చేయాలి ఇలాంటి హీరోకి. మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఒక ఐటమ్ సాంగ్ ఉందల్ల, ఐటమ్ సాంగ్ మాత్రం ఇచ్చి పడేసిండు, చాలా బాగుంది. ఐటమ్ సాంగ్ మాత్రం సూపర్ ఉందల్ల, బాగుంది, చూడొచ్చు. వన్ టైం వాచ్బుల్ అంతే, అంతకుమించి ఏం లేదు. బ్రహ్మాండం ఏం లేదు దీంట్లో. అక్కడక్కడ మిస్ఫైర్ అయింది కొంచెం డైరెక్షన్ కూడా. స్టోరీ లేదండి వై, బికాజ్ మీరు ఏదైనా అనుకోండి కానీ సింగిల్ లైన్ స్టోరీ అనమాట. ఆడపదలు యాక్చువల్లీ ఈ గాలు దబ్బేసి అన్నీ అది రొటీన్ రొటీన్దే, కానీ బాగుంది యావరేజ్ అంతే. అంతకుమించి అంటే బ్రహ్మాండం అని చెప్పడానికి, అంటే బ్రహ్మాండం అని చెప్పడానికి నోట్లో ఉంది కానీ నాకు అలవాటు లేదు కదా. అంటే నిజాన్ని చెప్పడానికి మాత్రమే ఉన్నాను నేను. ఎవడు కొట్టినా, ఎవడు తిట్టినా, ఎవడు ఏమన్నా కానీ నాకు నచ్చిందే చెప్తా, నాకు వచ్చిందే చెప్తా, అదే నాకు ఇష్టమైంది. నాకైతే యావరేజ్ అనిపించింది. ఇంకేదైనా ఉంటే డైమండ్ రత్నబాబు గారు కొంచెం టైం టేక్స్ తీసుకోండి, చాలా టైం తీసుకోవచ్చు, పర్లేదు, చాలా టైం తీసుకోవచ్చు. మీరు చాలా ఒక 25 రోజుల్లో 30 రోజుల్లో చేసారేమో నాకు తెలిసి, అంటే డేట్స్ నేను చెప్తుంది ఒక 4 రోజుల్లో చేస్తుంటారు, అదే ఒక 6 నెలలు చేసినా పర్లేదు, చాలా ఇంకా టైం టేక్స్. నాకు భీమ్స్ గారు మ్యూజిక్ చాలా నచ్చుతుంది అనమాట, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం అంతకుంచండి. సినిమా బాగుంది, డైమండ్ రత్నబాబు గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. ఎందుకంటే ఆయన తీసిన ప్రీవియస్ దీన్ని ఎంచుకుంటే అరే భలే ఉందిరా అన్నట్టు అయి ఉంది అనమాట. అందుకని చేయలేదు. ఒక జాతి రత్నాలు, ఒక పరేష్, రీసెంట్గా వచ్చిన ఎన్నో కామెడీ సీన్స్ ఉన్నాయా, దాని బాపు ఉందని అన్స్టాపబుల్. సప్తగిరి అన్న, మనకు లోపల బిత్తిరి సతి అన్న, చాలామంది ఏది 30 ఇయర్స్ ఇండస్ట్రీ అన్న, వీళ్ళంతా ఎలా నవ్విస్తారు అంటే తెలుసా అన్న, ఎలా నవ్విస్తారు అన్న. ఫిలిం అయితే వేరే లెవెల్ అన్న, చుప్ప దగ్గర ఎక్కడ లేకుండా లేదు. అండ్ మెయిన్ థింగ్ అన్న, అన్స్టాపబుల్ అంటే ఏంది, నవ్వి నవ్వి చచ్చిపోవడం అన్స్టాపబుల్ అన్న, అలా ఉందన్న సినిమా. అండ్ రీసెంట్గా మనకు ఈ డైరెక్టర్ డైమండ్ రత్నబాబు మనకు సన్ ఆఫ్ ఇండియా అని చెప్పి అట్టా ఫ్లాప్ తీసిన ట్రోలింగ్లో పడ్డాడు అన్న. అలాంటి అన్న రివెంజ్తో 90 mm రాడ్తో దింపిన అన్న, చాలా బాగుంది అన్న. ప్లీజ్ డెఫినెట్లీ మీరు అంతా థియేటర్కి వచ్చి చూడండి. కొన్ని సీక్వెన్స్ ఎలా ఉన్నాయి అంటే, సన్నీ అన్న యాక్టింగ్ కూడా, మనం సన్నీ అన్న ఇలా చేస్తాడా, ఇంత మంచి చేస్తాడా, ఒక బిగ్ బాస్ అన్న కూడా. అండ్ బిగ్ బాస్లో మెయిన్ ఎంతో వచ్చారు యాక్టర్, మన హీరోలు ఎంతో మంది వచ్చారు. కానీ బిగ్ బాస్లో మనకు పక్క బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిన వ్యక్తి ఒక సన్నీ అన్ననే. సన్నీ అన్న ఎందుకు అలా అవుతున్నాను అంటే, ప్రభాస్ అన్న తర్వాత డార్లింగ్ ఎలా ఉందో అలా ఉందని ఆయన స్వీట్ హార్ట్ ఉన్నాడు సన్నీ అన్న. రీసెంట్గా చాలా బాగున్నాయి అన్న, ఒక్క ప్రతి ఒక్కరికి ఫొటోస్, ప్రతి ఒక్కరికి సన్నీ అన్న ఎక్కడ కూడా డౌన్ టు ఎడుతున్నాడు అన్న. సన్నీ అన్న మేబీ డౌన్ టు ఎడుతున్నాడు కాబట్టే సన్నీ అన్న మేబీ హై అవుతున్నానా, వేరే లెవెల్ ఉందన్న సినిమా. యాక్టింగ్ కూడా వేరే లెవెల్, అన్నీ ఎక్కడ మన పేరు పెట్టే ఎక్కడ లేదన్న, చాలా బాగుంది. 5 out of 5 అన్న నేనైతే రేటింగ్.